బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నీకు ఒక ఇల్లు కూడా సరిగ్గా లేదు, గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లో పలికి నీళ్ళు వస్తే ఉండే పరిస్థితి ఉండేది నీకు. ఇవాళ 5 ఎకరాలలో 100 కోట్లతోని ఒక గడిని ఎట్లా కట్టినావు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? జవాబు చెప్పు. ఇవాళ ఈ 100లాది ఎకరాలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయో జవాబు చెప్పు. మెడికల్ కాలేజ్లు ఏడు నుంచి వచ్చిందో జవాబు చెప్పు. ఇవాళ కోళ్ళ ఫామ్లు పెట్టుకున్న వాళ్ళందరు మరి ఈ ఈ సీక్రెట్ ఏందో నువ్వు చెప్తే ఈ కోళ్ళ ఫామ్లో నీ కోళ్ళు ఏమైనా బంగారు గుడ్లు పెట్టినాయా? జవాబు చెప్పు. మరి బంగారు గుడ్లు పెడుతున్న కోళ్ళు నీ దగ్గర ఉంటే మరి కోళ్ళ ఫామ్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కోడి రాదు, అట్లనే వాళ్ళకు కూడా బంగారు గుడ్లు పెట్టి నీ లెక్కనే 5 ఎకరాలలో 100 కోట్లతోని గడిలు కట్టుకుంటారు అందరు. మరి ఇలా కోళ్ళ ఫామ్ పెట్టుకున్న వాళ్ళందరూ లబోదిబో మొత్తుకునే పరిస్థితులు ఉంటే నీ కోళ్ళ ఫామ్లు మాత్రం బంగారు గుడ్లు పెట్టి 100 కోట్ల రూపాయలతోని 5 ఎకరాలలో గడి కట్టుకుంటావు, 5 కోట్ల రూపాయల కార్ల 5 కోట్ల విలువ చేసిన రేంజ్ రోవర్ కార్లలో తిరుగుతుంటావు, మరి ఈ డబ్బులన్నీ నీకు ఏడు నుంచి వచ్చినాయి? జవాబు చెప్పాలి కదా నువ్వు. ఇవాళ ఈటల రాజేందర్ దగ్గర కారు ఉండే దాదాపు ఆ కారులో విలువలే 10 నుంచి 15 కోట్ల రూపాయల కార్లు ఉంటాయి. ఈ 10 నుంచి 15 కోట్ల రూపాయల కార్లే ఉంటే ఏడు నుంచి వచ్చింది ఇంత డబ్బు ఈటల రాజేందర్కి? దీనికి జవాబు చెప్పు. ఇలా వాస్తవంగా ఇలా నుంచి ఈటల రాజేందర్ పేరుని నేను మార్చేసిన, ఈటల రాజేందర్ పేరు చీటర్ రాజేందర్. ఇలా చీటర్ రాజేందర్ అయిపోయాడు ఎందుకంటే మోసాలు చేసుడు ఆయనకి ఒక అలవాటు అయిపోయింది. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టుడు ఆయనకు అలవాటు అయిపోయింది. ఇలా కేసీఆర్ గారు ఇంత పెద్దోడయ్యి, కేసీఆర్ గారు ఆయన ఇంత పెద్దోడిని చేసి పెడితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని వారి కుటుంబం గురించి ఎట్ట మాట్లాడుతుండు? ఒకసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. ఇలా కేసీఆర్ని పట్టుకొని నువ్వు అరే తురే అని అనొచ్చా?